కొడబండ సావిత్రి గ్రేవాడ్ గురించి మాట్లాడుతున్నాం. మేము లోకాయుక్త నుంచి 1,75,00,000 మరి న్యాయస్థానం ద్వారానే మరి పని జరుగుతుంది. మరి ఈ మధ్యలో మాగంటి గోపినాథు క్రిస్టియన్ సోదరులను రెచ్చగొట్టి ఒక కమిటీ చైర్మన్ అని సాగర్పాల్తో చెప్తూ అక్కడ ఒక ఇష్టన్ బోర్డు వేయించిండు. అది లోకాయుక్త న్యాయస్థానంలో జరుగుతుందని తెలిసి ఆయన బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు, ఇష్టన్ బోర్డు వేసిండు కాబట్టి మేము ఆయనకు సవాల్ చేస్తున్నాం. ఆ రోజు మేము లోకాయుక్తకు తిరిగేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వమంటే బొందలగడ్డకి ఎందుకు అన్నాడు. మరి బోడబండ కార్పొరేటర్ డిప్యూటీ మేనేజర్గా ఉండే ఆయన ఒక లెటర్ ఇచ్చిండు, దానికి సహకరించిండు, బడ్జెట్ శాంక్షన్ కూడా సహకరించాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ముస్లిం అయినా కానీ బాబా ఫసిద్దీన్ గారికి, ఆ మాగంటి గోపినాథ్ గారు నీ బడ్జెట్లకు వెళ్ళి చేసినట్టుగా రుజువు చేస్తావా, నేను లోకాయుక్త నుంచి చేసినట్టుగా రుజువు చేస్తా, లోకాయుక్త ఇచ్చింది కాఫీ ఇట్లా ఇది విధంగా పాంప్లెట్గా తయారు చేసినాం. నువ్వు ఎక్కడికి రమ్మంటావు, ఏడుకు రమ్మంటావు, వస్తా, నువ్వు పని చేసినట్టుగా రుజువు చూపెట్టు. అసెంబ్లీ పాయింట్లో మీడియా పాయింట్లో కూర్చుందామా, హైకోర్టు మీడియా పాయింట్లో కూర్చుందామా, ఇందిరా పార్క్ మీడియా పాయింట్లో కూర్చుందామా, నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా అని ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ నువ్వు ఈడ నీ బడ్జెట్ అని నిరూపిస్తే 3 నెలలకు రాస్తా సీమపానం చెప్తా నీకు. మరి నేనే కోర్టు నుంచి చూపించినట్టుగా చేస్తే నువ్వు 10 మందిలో 3 నెలలకు రాస్తావా, అసెంబ్లీ ముందు హైకోర్టు ముందు 3 రాస్తావా, బోడబండకు రాస్తావా, జూబ్లీ పెద్దమ్మ గుళ్ళ రాస్తావా, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తా నేను సిద్ధంగా ఉన్నా. మాగంటి గోపినాథ్, నేను ఒక బహుజన బిడ్డని, నేను చేసిన పని ఓర్వలేక అక్కడ క్రిస్టియన్స్ హిందువులకని కొట్లాడబెట్టి గ్రూపులు చేస్తావా, నీకు చేతనైతే నేను రుజువు చేస్తా, నీ లోకాయుక్తను చెప్తాను, నీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయి, మన ఇద్దరం పోటీ చేద్దాం, 10 సంవత్సరాల్లో ఏం చేసినావు, ఏం కట్టాలు కట్టినావో చూపెడదువు. అరే నేను 10 సంవత్సరాలల్లో 54 బస్తీల గురించి పబ్లిక్ గురించి కోర్టుకు పోయి పని చేయించిన, నువ్వేం చేసినావు, గ్రూపులు పెట్టి కొట్లాటలు పెడుతున్నావు కదా, నువ్వు ఇక్కడ రమ్మంటావు వస్తా, నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఎన్నడూ ఎక్కడికి రమ్మన్నా వస్తా. మాగంటి గోపినాథ్, నువ్వు సిద్ధంగా ఉండు, నేను సిద్ధంగా ఉంటా, నువ్వు రాజీనామా చేసి చేతనైతే ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. జై పీజీఆర్, జై జై పీజీఆర్.